జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ పవన్ కళ్యాణ్ యొక్క అభిమాన సంఘం నాయకుడు దిలీప్ సుంకర గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. జనసేన తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్లో స్పీచ్ ఇవ్వగల సమర్థుడని పార్టీ శ్రేణుల్లో ఆయన అభిమానులు అంటారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రతి వారిపైన ప్రతి విమర్శలు చేయడంలో దిలీప్ సుంకర ముందు వరుసలో ఉంటారు. జనసేన కార్యకర్తగా టీవీ ఛానల్స్ డిబేట్లలో పాల్గొనడంలో, ప్రత్యర్థికి కౌంటర్లు వేయడంలో దిట్ట అని పవన్ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ తరఫున ఎలాంటి విషయాల్లో అయినా సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీ నేతలకు కార్యకర్తలకి ధీటుగా సమాధానం ఇవ్వడంలో కళ్యాణ్ దిలీప్ సుంకర ముందుంటాడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ విమర్శకుడు కత్తి మహేష్కి మధ్య సుమారు ఏడాది పాటు నెలకొన్న గొడవలను సైతం దిలీపే పరిష్కరించారని చెప్తారు. అయితే ఆయనకి పార్టీ తరఫున ఏదో ఒక మంచి పదవి ఇస్తారని ఎప్పటి నుంచో అందరూ అనుకున్నారు. కానీ ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా దిలీప్ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి గనక ఖచ్చితంగా జనసేన స్పోక్స్ పర్సన్ పార్టీకి కార్యకర్తలు ఇస్తారని భావించారు. కానీ ఏపీకి ఇచ్చినటువంటి హామీలను కేంద్రం అమలు చేయకపోవడంతో బీజేపీకి గుడ్ బై చెప్పినటువంటి ఆదేపల్లి శ్రీధర్ని జనసేన స్పోక్స్ పర్సన్గా పదవిని వరించింది. ఈ విషయం మీద రకరకాల వార్తలు వచ్చాయి. అప్పట్లో కత్తి మహేష్ కూడా దీని మీద స్పందించారు. అంటే అన్నాం అంటారు కానీ కొత్తగా ఎవరూ లేనట్టు మాజీ బీజేపీ నాయకుడు ఆదేపల్లి శ్రీధర్ని జనసేన స్పోక్స్ పర్సన్ చేయడం ఏంటి? ఇన్నాళ్ళు గొంతెత్తి జనసేన గళం వినిపిస్తున్నటువంటి యువ నాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి వాళ్ళకు అన్యాయం కాదా అని నేరుగా కత్తి మహేష్ అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేయడం మనం చూసాం. ఇది ఆలోచించాల్సిన విషయమేనని అప్పటి నుంచి కోరుతున్నారు చాలామంది. దీనికి తోడు ప్రత్యేక హోదా విషయంలో జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు హోదా విషయంలో పెద్దగా పట్టుబట్టాల్సిన అవసరం లేదని అర్థంగా వచ్చేలా మాట్లాడారు. ఆ తర్వాత కళ్యాణ్ దిలీప్ సుంకర వెనక్కి రావాలని, ఆయన పార్టీకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే త్వరలోనే దిలీప్ వెనక్కి వచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చే ఆలోచనలో ఉన్నారనేటువంటి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇవి అఫీషియల్గా ఇంతవరకు రాలేదు కానీ త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ దిలీప్ సుంకర వెనక్కి రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆయనకు ఒకే ఒక లైక్ ఇవ్వండి.